హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1411కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F34 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే శాంసంగ్ సైలెంట్గా అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఆల్రెడీ మన ఇండియాలో M34 మొబైల్ని అయితే లాంచ్ చేసింది కదా. సో ఆ మొబైల్ మనకి అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అదే మొబైల్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ తీసుకురావడం కోసం F34 పేరు మీద అయితే తీసుకొచ్చారు. రెండిట్లోనే మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చూడడానికి డిజైన్ వైజ్గా అలాగే స్పెసిఫికేషన్స్ వైజ్గా కంప్లీట్ మనకి ప్రైస్తో సహా సేమ్ అదే మాదిరిగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకి ఎక్సినోస్ 1280 ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ 6GB 128GB వేరియంట్ 18,999 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 128GB వేరియంట్ 20,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆగస్టు 11వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. వీటికి సంబంధించి ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా తీసుకుంటున్నారు. ఎందుకు డైరెక్ట్గా సేల్ తీసుకొచ్చాక ప్రీ బుకింగ్ ఆర్డర్లు అవసరమా? అవతల పక్క మనకి M34 ఉంది, కావాలంటే అటైనా వెళ్ళిపోతారు ప్రీ బుక్ చేసుకునే బదులు. ఇక అలాగే మనకి బ్యాంక్ ఆఫర్స్లో కూడా ICICI అలాగే కొటక్ మహేంద్ర ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి అప్ టు 1000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ మీకు 17,999 రూపాయలకు వస్తుంది. యాక్చువల్గా మనకి M34 ఇప్పుడైతే ఆ ప్రైస్ ఉందేమో, కానీ లాంచ్ చేసినప్పుడు అది దీనికన్నా ఇంకా తక్కువకే తీసుకొచ్చారు. అంటే 16,999 రూపాయలు అనుకుంటా ఆ మొబైల్ని తీసుకొచ్చారు. ఈ మొబైల్ 17,999 రూపాయలకు మనకి లాంచ్ ఆఫర్ కింద ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus Ace 2 Pro ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆగస్టు 16వ తారీఖుని మొబైల్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే మనకి లీక్ అయింది. సాటర్డే టెక్నిక్స్లో కూడా వీటిని అయితే మీకు చూపించాను. సో అవే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. రైట్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ చూడడానికి OnePlus 11 లాగా ఉన్నప్పటికీ ఫ్లాష్ లైట్ కూడా మనకి కెమెరాలో కలిసిపోయి పెద్ద సైజులో అయితే వీళ్ళు ఫ్లాష్ లైట్ని అయితే తీసుకొచ్చారు. సో ఆ డిజైన్తో రాబోతుంది. ఈ మొబైల్లో మనకి 24GB వరకు ర్యామ్ అయితే చూడడానికి ఉంటుంది. అది కూడా LPDDR5X ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే UFS 4.0తో 1TB వరకు వీళ్ళు ఇందులో స్టోరేజ్ని అయితే తీసుకొస్తున్నారు. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారు, బట్ ఒకసారికి ఏ పేరుతో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. Ace 2 Pro పేరు మీద అయితే ఎలాగో తీసుకురారు. నెక్స్ట్ చూస్తే CMF ఇదేంటి అంటే మరి అదే మరి ఆల్రెడీ సాటర్డే మీకు చెప్పాను, నథింగ్ ఒక సబ్ బ్రాండ్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి CMF పేరు మీద అయితే ఈ సబ్ బ్రాండ్ తీసుకురాబోతుంది. ఆల్రెడీ ఇండియాకి సంబంధించి రిజిస్టర్ కూడా అయిపోయింది. ఈ బ్రాండ్ వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా ఈ బ్రాండ్ తో తీసుకురాబోయే స్మార్ట్ వాచ్ మోడల్ నెంబర్ కూడా బయటకు వచ్చింది. సాటర్డే ఆల్రెడీ మీకు అయితే చెప్పాను అనమాట. ఈ బ్రాండ్ తో నథింగ్ ఏం చేయబోతుందంటే ఇయర్బడ్స్ని అలాగే స్మార్ట్ వాచెస్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. నథింగ్ నుంచి సపరేట్గా తీసుకురావచ్చు, కానీ ఈ బ్రాండ్తో సపరేట్గా మళ్ళీ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ సబ్ బ్రాండ్లు ఏంటి అంటే వేరే ఏమి కాదు. సో ఒక బ్రాండ్ ఉందనుకోండి, ఈ బ్రాండ్ మొత్తం అన్ని కవర్ చేయలేనప్పుడు సబ్ బ్రాండ్ కింద ఆల్రెడీ చైనాలోనో ఎక్కడో మూలన్న ఏదో కంపెనీని బయటికి తీసుకొచ్చి వాటిని సబ్ బ్రాండ్కి అయితే పరిచయం చేస్తారు. ఆల్రెడీ డిజో మనకు గుర్తుండే ఉంటుంది, రియల్మీ కూడా అలాగే తీసుకొచ్చింది. డిజో అనేది సపరేట్ బ్రాండ్గా ఆల్రెడీ చైనాలో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ అమ్ముతూనే ఉన్నారు. బట్ మన ఇండియాకి వచ్చేసరికి రియల్మీ ఏం చేసిందంటే దాన్ని సబ్ బ్రాండ్ కింద అయితే పరిచయం చేసింది, డిజో అని చెప్పి. సో అక్కడ వాళ్ళు లాంచ్ చేసే ఏవైతే ఇయర్ ఫోన్స్ అంటే వాళ్ళు తయారు చేసే ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ని ఇక్కడ బై రియల్మీ పేరు మీద డిజోతో అయితే పరిచయం చేసింది. సేమ్ ఇప్పుడు మనకి నథింగ్ కూడా అదే చేయబోతుంది అనమాట. సో వీళ్ళు సపరేట్గా డెవలప్ చేయరు, అంటే నథింగ్ సపరేట్గా డెవలప్ చేయదు అనమాట. వీళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం సో సబ్ బ్రాండ్ని పరిచయం చేసి ఇండియాలోకి ఈ విధంగా వీళ్ళైతే తీసుకొస్తారు. అంటే నథింగ్ ఉన్నంత ఫాలోయింగ్ కానీ లేకపోతే నథింగ్ తీసుకొచ్చే యూనిక్ డిజైన్ కానీ ఈ CMFలో ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. సబ్ బ్రాండ్స్ కూడా ఎల్లకాలం ఉంటాయంటే అది మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే డిజో కనుమరుగైపోయింది, అంటే డిజోని అయితే రియల్మీ వదిలేసింది. సో ఈ సబ్ బ్రాండ్ కూడా మార్కెట్ ఉన్నంతసేపు దోచుకోవడానికి మార్కెట్లో చలామణి చేస్తారు, మార్కెట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి ఇంటికి పంపించేస్తారు అనమాట. సో ఈ సబ్ బ్రాండ్ డిజో బ్రాండ్ లాగా బలి అవ్వకుండా ఉంటే చాలు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ మరో కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్స్ కూడా ఇదైతే రోల్అవుట్ చేసిందనమాట. ఈ కొత్త ఫీచర్ పేరే వాయిస్ చాట్ అనమాట. సో వాయిస్ చాట్ ఏంటి, మనం ఆల్రెడీ వాయిస్ మెసేజెస్ పంపించుకుంటున్నాం కదంటే వాయిస్ మెసేజెస్ వేరు, వాయిస్ చాట్ వేరు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది గ్రూప్లో అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. గ్రూప్లో మెంబర్స్తో వాయిస్లో చాట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి ఒక టైం అయితే పీరియడ్ పెట్టవచ్చు, ఆ టైంకి అందరూ వచ్చి ఆ వాయిస్ చాట్లో జాయిన్ అవుతారు, లేదా మధ్యలో కూడా వచ్చి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. మనకి పైన చాటింగ్ నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి గ్రూప్ మెంబర్స్ ఆ చాట్లోకి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో జాయిన్ అయ్యి సో మనం కాన్వర్సేషన్ అయితే నడపవచ్చు. అప్ టు 60 minutes వరకు చాట్ అయితే చేసుకోవచ్చు వాయిస్ చాట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కావాలంటే కాన్వర్సేషన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అప్ టు 32 members వరకు వరకు పార్టిసిపేట్ చేయొచ్చు అని తెలుస్తుంది. మరి గ్రూప్ మెంబర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, అయితే 500 వరకు గ్రూప్ మెంబర్స్ ఉన్న వాళ్ళు మరి ఎలా అవుతారంటే, ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే బయట రాలేదు. ప్రస్తుతానికి బీటా యూజర్స్కి అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడిసి ఇయర్ Q2 రిపోర్ట్స్ అయితే బయట తీసుకొచ్చింది అనమాట. సో ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ లో చూసుకుంటే సామ్సంగ్ లాస్ట్ ఇయర్ నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది, Q2 లో చూసినట్టయితే సో సామ్సంగ్ ని ఒక తన్నేసి ఇప్పుడు వివో ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయింది. సామ్సంగ్ నెంబర్ 2 ప్లేస్ లో ఉంటే రియల్మీ నెంబర్ 3 ప్లేస్ లో ఉంది, ఒప్పో నెంబర్ 4 అలాగే షామీ నెంబర్ 5 లో ఉంది. ఇక్కడ అన్నిటికన్నా దారుణం ఏంటంటే షామీ పర్సెంటేజ్ చాలా డౌన్ అయిందనమాట, 39.4% అయితే డౌన్ అయింది. యాక్చువల్గా వీళ్ళు ఎక్స్ట్రాలే వీళ్ళని ఇంత డౌన్ చేస్తున్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో షామీ ఒకప్పుడు తీసుకొచ్చే అంటే షామీ అంటే ఇంకా రెడ్మీ కూడా అందులోనే కదా, సో ఒకప్పుడు తీసుకొచ్చే ఆ కసి కానీ అవన్నీ ఇప్పుడైతే లేవు. మరి ఏమైపోతుందో వీళ్ళకి ఏమి నాకేం అర్థం కావట్లేదు. సో OnePlus 6th ప్లేస్లో, 7th ప్లేస్లో యాపిల్, 8th ప్లేస్లో పోకో ఉంది, టెక్నో అలాగే ఇన్ఫినిక్స్ కూడా టాప్ 10 ప్లేసెస్లో అయితే ఆక్యుపై చేసుకున్నాయి. ఈసారి వీళ్ళు పర్సంటేజ్ కూడా పెరిగినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో అన్నిటికన్నా OnePlus పర్సంటేజ్ అయితే పెరిగింది, 61% గ్రోత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరంటే OnePlus డౌన్ అయిపోతుంది అనింది. ఇక iQOO Z8 5G సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినమాట. సో ఈ మొబైల్ మనకి MediaTek ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇక్కడ ఉన్న స్కోర్ ప్రకారం అలాగే ఇక్కడ కోర్స్ ప్రయారిటీ చూసుకున్నట్టయితే ఇందులో Dimensity 8200 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 12GB ర్యామ్తోను 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. గతంలో ఉన్న రూమర్స్ ప్రకారం ఇందులో 144Hz వరకు మనకి రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుందంట. ఈ iQOO Z8 అనేది G7కి సక్సెసర్స్ అనమాట. ఇవి G8 అయితే G8 Pro కూడా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే Redmi K60 Ultra ఈ మొబైల్ ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇందులో MediaTek Dimensity 9200 Plus ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది కాకుండా మనకి ఇందులో X7 చిప్ సెట్ కూడా అయితే ఉండబోతుందంట. సో ఇది వచ్చేసరికి పిక్సెల్ వర్క్ కోసం ఈ X7 చిప్ సెట్ని అయితే వాడతారు. గేమింగ్కి విజువల్ ఎక్స్పీరియన్స్ పెంచడం కోసం ఈ చిప్ సెట్ని అయితే వాడతారు. ఆల్రెడీ గతంలో మనకి OnePlus 11 అలాగే Realme GT2 ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి ఒక ఎడిషన్ తీసుకొచ్చారు. ఈ 2 మొబైల్స్లో మనం ఈ X7 చూడొచ్చు అనమాట. ఇదే మొబైల్ని Xiaomi 13T Pro పేరు మీద అయితే గ్లోబల్ మార్కెట్లో తీసుకొస్తారు రీబ్రాండ్ చేసి అని చెప్పేసి న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ మొబైల్ మరి మన ఇండియాకు వస్తుందా లేదా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైర్లెస్ వైఫై డివైస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఢిల్లీ అలాగే ముంబైలో అయితే తీసుకొచ్చింది. ₹799 ప్లాన్తో తీసుకొచ్చింది. అన్లిమిటెడ్ మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది, 100 MBps వరకు మనకి ఉంటుందన్నమాట. సో డిపాజిట్ కోసం మనకి ₹2500 అయితే పే చేయాలి, రిఫండబుల్ మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకుంటే మన అమౌంట్ మనకి వచ్చేస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ జియో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అనుకుంటా ఇలాగే జియో ఎయిర్ ఫైబర్ని అయితే అనౌన్స్ చేసింది. యాక్చువల్గా ఈ టెక్నాలజీ ఏంటంటే మనకు వైర్ లేకుండా బ్రాడ్బ్యాండ్ అయితే సర్వీస్ని అందిస్తుంది. ఇప్పుడు 5G ఉంది ఎలాగో వీళ్ళ చేతిలో సర్వీసు, ఈ 5Gని యూజ్ చేసుకొని ఈ సర్వీస్ని అయితే అందిస్తారు. దీన్ని 5G+ అంటున్నారు. కాకపోతే తీరా చూస్తే వీళ్ళు ఇచ్చేది ఏంటిది 100 MBps స్పీడ్ అనమాట. ప్రస్తుతానికి ఒక ప్యాకేజ్ బయటకు అయితే వచ్చింది, ఒక ప్లానే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ AGM 2023 ఆగస్టు 28వ తారీఖున వీళ్ళు ఈ ఈవెంట్ అయితే జరగబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జియో నుంచి ఒక 5G మొబైల్ని అయితే చూడబోతున్నాం. అలాగే జియోకి సంబంధించి ఎయిర్ ఫైబర్ సో ఇక్కడైతే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారని చెప్పారు కదా, ఇక్కడ వీళ్ళు దీనికి సంబంధించిన ప్లాన్స్ అలాగే ఎప్పటి నుంచి అవైలబిలిటీలోకి రాబోతుంది, ఏ సిటీస్లో వీటిని అవైలబుల్లోకి తీసుకొస్తున్నారు అనేది అయితే చెప్తారు. ఇక ఈ జియో 5G అనేది ఒక పులిహార ఫోనే కాబోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా అలాగే Android 12తో రాబోతున్నట్టుగా. సో జియో ఏం చేస్తుందంటే బ్రాండ్ని చూపించి జియో 4G మొబైల్ని ఎక్కువ ప్రైస్గా తీసుకొచ్చింది, ₹7000 ఎంతో ప్రైస్ పెట్టింది పులిహార ఫోన్ అది. సో ఈసారి తీసుకురాబోయే ఈ మొబైల్ కూడా ఓ పులిహార్ ఫోన్ అవ్వచ్చు. ఈ మొబైల్ని వీళ్ళు ₹10,000 ₹11,000 తీసుకొస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఇప్పుడు మనకి ఈ ఆగస్టు 28వ తారీఖున అయితే తెలుస్తుంది దీని చరిత్ర ఏంటనేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే రియల్మీ నుంచి రియల్మీ X11 ఈ మొబైల్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. సడన్గా వీళ్ళు డిసైడ్ అంటే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టున్నారు. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ కల్లా ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ రియల్మీ నార్జో 60 మొబైల్ తెచ్చింది కదా, 60 Pro కాదు, 60 Pro ఆల్రెడీ 11 Proని 60 Pro కింద తీసుకొచ్చింది. రియల్మీ నార్జో 60నే వీళ్ళు రీబ్రాండ్ చేసి ఇలాగా రియల్మీ 11 పేరు మీద 11X పేరు మీద తీసుకొస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఏమో చూద్దాం మనకి ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో A58 4G మరో పులిహార్ మొబైల్ని అయితే తీసుకురావడానికి సిద్ధం అయిపోయిందనమాట. సో ఈ మొబైల్ని ఆగస్టు 8వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది, అంటే రేపే లాంచ్ అయితే చేయబోతుంది. A58లో వీళ్ళు 5G మొబైల్ని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు, 58 and 58X అని చెప్పి. అందులో MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే వాడారు. ఇప్పుడు అందులోనే మళ్ళీ 4G మొబైల్ తీసుకొస్తున్నారు. ఇందులో MediaTek Helio G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అందరూ ఎవరైనా అప్గ్రేడ్ చేసుకుంటారు అంటే 5G 4G మొబైల్ తెచ్చాక 5G మొబైల్ తెస్తారు. రీసెంట్ డేస్లో ये 78 लो 4G मोबाइल తెచ్చారు 5G मोबाइल తెచ్చేసే కూడా మళ్ళీ 4G మొబైల్ తెచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇందులో A58 లో 4G మొబైల్ అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ ప్రైస్ కూడా 14999 రూపాయలు ఉంటుందంట సో మడిచి పాకెట్ లో పెట్టుకొని జాబ్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా ఈ మొబైల్ కొన్నవాళ్ళు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు YouTube లో మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్